శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం బోడ సిద్దయ్యపల్లి ఎస్టీ కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమకు శ్మశాన వాటిక కావాలని అధికారులను కోరగా 154-3 లో ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు తమకు ఇచ్చారని దాన్ని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు కేటాయించిన శ్మశాన వాటిక భూమిని తమకు కేటాయించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ ఆధారాలు కూడా మీకు తీసుకోవడానికి మీకు ఇచ్చినట్టుగానే అయితే అప్పుడు మేము పక్కా పోతాము, లేకపోతే మేము ఇచ్చిపెట్టము. మీరు ఏమైనా చేసుకోవండి, ఎక్కడైనా పోయి కేసులు పెట్టుకోవండి, ఏమైనా చేసుకోండి, మేము చూసుకుంటామని చెప్పేసి అని మాట్లాడుతూ ఉండరు. మేము కంపేసుకుంటా ఉంటే మొత్తం వచ్చి పెరికేసి గందరగోళం చేసి అనరాయని మాట్లాడిన అని మమ్మల్ని బస్టుగా మాట్లాడి ఈ విధంగా అంతా చేసి మమ్మల్ని వేధిస్తూ ఉండరు. ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళనే, ఇచ్చిన ప్రభుత్వాన్నే పోయి మేము అడుగుతూ ఉండము. మమ్మల్ని మాకు తొందరగా ఏదైనా కానీ ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి దయవు ఉంచి మా మీద ఈ పేదల మీద దయవు ఉంచి, యానాది కులం మీద దయవు ఉంచి మాకు న్యాయం జరపమని చెప్పేసి అని మేము కోరుతున్నాం. మాకు ఇచ్చినటువంటి శ్మశానం మాకు కావాలా. ఇద్దరిని కూడా తీసుకుపోయి అక్కడ కూడా వేసి ఉండం, సమాధులు కూడా ఉన్నాయి. అన్ని సూచి కూడా ప్రభుత్వం సూచి మాకు ఇచ్చింది.